జరగచ్చు, ఇంకోటి జరగదు, మనందరికీ జరిగినట్టేది. ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, దేనికి? ఓట్లు అడగడానిక, బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాటెండ్రు, మీరు అప్పుడు కానీ మాటెండ్రు. ఇంకా అలాంటి పరిస్థితి నేను నెట్టేస్తున్నాను మమ్మల్ని అందరినీ. మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు.